మరి కోవిడ్ పేషెంట్ బాధితులకు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఈ కష్ట ఈ లాక్ డౌన్ సందర్భంగా భోజన సదుపాయం చేస్తున్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు గత నెల 18వ తారీఖు నుండి ఈ రోజు వరకు అంటే 23 రోజుల నుండి ఈ యొక్క భోజన కార్యక్రమం ప్రతిరోజు ఇక్కడ ఏర్పాటు చేసి పటేల్ రమేష్ రెడ్డి గారు మరి ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందజేయడం జరుగుతుంది। ఈ యొక్క భోజన పంపిణీ కార్యక్రమంలో మొదటి నుండి చివరి వరకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది। అదే విధంగా మరి ఈ రోజు ప్రత్యేకంగా ధారావతి శివగారు పాండ్యా నాయక్ తండ మిత్రులు మరి ఈ రోజు 150 మందికి భోజన సౌకర్యం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది। మరి అదే విధంగా మన దొడ్ల డైరీ నుండి మన మిత్రుడు మన సతీష్ గారు దొడ్ల డైరీ నుండి సతీష్ గారు కూడా ఈ రోజు బటర్ మిల్క్ వారు పేద ప్రజల కోసం ఇవ్వడం జరిగింది। మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలందరికీ మరి ఒకసారి కౌన్సిలర్లకు మాజీ కౌన్సిలర్లకు నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి పెద్దలు ముదిరెడ్డి రంగండి गत ने 18 तारीख ना कोविड पेशेंट तालूक बंधुक अदान कार्यक्रम से पड़ने मन राष्ट्र कार्यदर्शी पटेल रमेश रेड्डी गारी मैं अदे विधा निरंतर कार्यक्रम की मन कांग्रेस कार्यकर्ता कृषि कांग्रेस कार्यकर्ता मुख्य मेदल शेफी गारी मेल वेंकट गारी रही एन कं ఎవరు చేసిన బద్దం విజయరెడ్డి గారు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు నిరంతరము దీని కోసం కృషి చేయడం జరుగుతుంది। వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మరి పటేల్ రమేష్ రెడ్డి గారికి మొన్న పోయేసరికి చెప్పాం ఈ కార్యక్రమం చేపట్టి నిరంతరము లాక్ డౌన్ ఉన్నంత కాలము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తానని వారు మాట ఇచ్చారు। అదే విధంగా ఈ రోజు లాక్ డౌన్ పూర్తయింది కానీ సాయంత్రం 6 గంటల దాకా రేపటి సాయంత్రం 6 గంటల దాకా కనుక ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు। మరి ఇన్ని రోజులు ఇంత కష్టపడి చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదే విధంగా రమేష్ రెడ్డి గారికి మరి ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। గత 23 రోజుల నుంచి ఏరియా స్పల్లంతో అన్నదాన కార్యక్రమం చేపడుతున్న టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారికి అదే విధంగా 23 రోజుల నుండి ఈ అన్నదాన ప్రోగ్రామ్ నిత్యం ఇబ్బంది లేకుండా కంటిన్యూషన్ చేస్తున్న మా సోదరుడు షఫీవుల్లా గారికి అబ్దుల్ రహీం గారికి బద్దం లాక్ డౌన్ స్టార్ట్ అయిన కా నుండి ఏరియా హాస్పిటల్ నందు కోవిడ్ పేషెంట్ సంబంధించిన బంధువులు వాళ్ళు అన్నం వండుకోలేని పరిస్థితిలో ఉంటారు। వాళ్ళు చాలా బాధలో ఉంటారు। వాళ్ళు మన వంతు చిన్న సహాయంగా ప్రతి ఒక్కరికి మనం అన్నదానం చేసి వారిని కొంచెమన్న సంతోషం పెట్టాలని ఒక ఉద్దేశంతోటి పటేల్ రమేష్ రెడ్డి గారు గత 23 రోజుల నుంచి అన్నదాన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది। 23 రోజులే కాదు లాక్ డౌన్ ఉన్నంత వరకు అన్నదాన కార్యక్రమం చేస్తానని ముందుకు రావడం నాకు చాలా సంతోషం ఉంది। అయితే అన్నదాన ప్రోగ్రామ్ రేపు 10వ తారీఖు నుండి లాక్ డౌన్ సడలింపు చేయడం జరిగింది। ఉదయం 6 టు సాయంత్రం 6 గంటల వరకు అందుకనే మేము కూడా రేపు నుంచి దీన్ని ముగింపు చేస్తున్నాము। మళ్ళీ ఇదే లాక్ డౌన్ 1 వరకు 2 వరకు 10 గంటల వరకు ఉంటే మాత్రం మళ్ళీ ఈ అన్నదాన ప్రోగ్రామ్ కంటిన్యూషన్ చేస్తాము। అంతే కాకుండా ఏరియా స్పాట్ల ఉన్న కరోనా బాధితులందరూ కూడా కరోనా రోగం నుంచి త్వరగా కోలుకోవాలంటూ సురేపేట నియోజకవర్గ ప్రజలు మా పటేల్ కమిటీ గారు చేస్తున్న ఈ మంచి పనికి అందరూ సహాయ సహకారం అందించి దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం గత 23 రోజులుగా ఈ ఉచిత భోజన సదుపాయం కరోనా పేషెంట్లకు సంబంధించిన బంధువులకు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి మేరకు సూర్యాపేటలో గత 23 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఉచిత భోజనాల కార్యక్రమాన్ని చూసి ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా నన్ను సూర్యాపేటకు ఒక రోజు రప్పించండి రమేష్ అన్న నేను వస్తా మీతో పాటు నేను కూడా సేవ చేసే భాగ్యం నాకు జర కల్పించండి
నేను మా ఏరియాలో చేస్తున్నా గానీ ఈ సూర్యాపేట జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో జనరల్ ఆసుపత్రి గారు చాలా బాగా చేస్తున్నారంట నేను వస్తానని అని చెప్పి అడిగి మరి సీతక్క గారు మొన్న ఇక్కడికి వచ్చిపోవడం జరిగింది సీతక్క గారికి కూడా ఈ ఉచిత భోజన శిబిరాల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిపోయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 23 రోజులుగా ఈ ఉచిత శిబిరానికి ఇక్కడ సంబంధించిన ప్రతి వ్యక్తికి సహాయ సహకారాలు అందించిన ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పటేల్ రమేష్ రెడ్డి గారి పక్షాన హృదయపూర్వక ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు సహకరించినటువంటి ఏరియా ఆసుపత్రి సిబ్బంది అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు సోదరులందరికీ కూడా మరొకసారి కార్యక్రమాన్ని మాతో పాటు 23 రోజులు విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవా కార్యక్రమం సేవ అంటే ఎప్పుడూ ముందుండే రమేష్ రెడ్డి గారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారికి భవిష్యత్తులో ఉన్నత పదవులు వచ్చేలా ప్రజల ఆశీర్వాదం అంతా ఉంటుందని ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట ఏరియా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా 23 రోజు దిగ్విజయంగా చేయడానికి సూర్యాపేట కాంగ్రెస్ కుటుంబం మొత్తం సహకరించింది దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల ఆశీస్సులు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉండాలని భవిష్యత్తులో మంచి పదవులు వచ్చే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తమ్ముడు సెల్ ఫోన్ ది సెల్ ఫోన్ ది అంటున్నా ఒక పక్క జరుగుతుంది